ఉద్యమ బిడ్డగా ఎక్కడ ఉద్యమాలుంటే ఆ ఉద్యమంలో పాల్గొన్న బిడ్డను అనేక సార్లు కేసులు పెట్టి జైలుకు పంపితే మహబూబ్‌నగర్ జైల్లో కూడా కొన్ని రోజులు గడిపిపోయిన బిడ్డను నేను రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలోకి వస్తే మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన బిడ్డను మొన్నటికి మొన్న కరోనా కష్టకాలంలో ఒక ఇంటి మనిషిని ఇంకొక ఇంటికి రానియని సందర్భంలో ఒక ఊరి మనిషి ఇంకొక ఊరికి రానియని సందర్భంలో కంపలు వేసి గోడలు పెట్టి బతుకుంటే బలసాకు తినవచ్చని చెప్పి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బతుకున్న సందర్భంలో ప్రపంచంలో అనేక దేశాల్లో కొన్ని వేల వేల మంది చనిపోతున్నప్పుడు ఆ దేశ అధ్యక్షులే కంటనీరు పెట్టిన సందర్భం మీరు చూసిండు. అప్పుడు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అంటే కేసీఆర్ అడుగులో అడుగు వేసి 20 ఏళ్ళు ఆయనతో ప్రయాణం చేసిన నన్ను పనికిరాడని నిందలు మోపి బయటికి పంపినాడు నాకు సంఘీభావంగా మొదటగా రాజీనామా చేసి వచ్చిన బిడ్డ అందెబాబయ్య గారు. నాతో పాటుగా తుల ఉమ్మ గారు వచ్చిండు, అశ్వత్థామరెడ్డి గారు వచ్చిండు, అనేక మంది నాయకులు వచ్చిండు నాతో పాటుగా. అందెబాబన్నకి కేసీఆర్ గారు ఫోన్ చేసి ఎందుకు పోతున్నావు రాయందర్తో నా దగ్గర ఉండు, నీకు మంచి భవిష్యత్ ఇస్తా, త్వరలోనే ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి ఆఫర్ ఇచ్చినప్పుడు అందెబాబన్న చెప్పిన సమాధానం ఏంటంటే, నా జాతి బిడ్డకు నన్ను నమ్ముకున్న బిడ్డకు అన్యాయం చేసిన కేసీఆర్ నీ ఎమ్మెల్సీ పదవి కంటే కూడా నా తమ్ముడు రాజేందర్తో ఉండడమే క్షేమం చెప్పి నాతో నిలిచిన బిడ్డ, నాతో ప్రయాణించిన బిడ్డ, ఇవాళ మీ ముందు ఆశీర్వాదం కోసం నిలబడ్డ బిడ్డ అందే బాబన్న. నాయకులు మీరు ఆలోచించండి, నాయకులు చాలా రకాలు ఉంటారు, కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ప్రజల సేవ చేయడానికి 6 ఫీట్ల హైట్ అవసరం లేదు, ప్రజల సేవ చేయడానికి కులంతో సంబంధం లేదు, ప్రజల సేవ చేయడానికి డబ్బులతో సంబంధం లేదు, ప్రజల సేవ చేయడానికి హృదయం కావాలి, మానవత్వం కావాలి. మనిషి ఆపదలు ఉంటే ఆదుకునే తత్వం కావాలి నాయకుడికి, కానీ డబ్బు దర్పం ఆ పూటకు నీ అవసరానికి ఏదో ఆశ పెట్టి ఓట్లు దండుకునే నాయకుడు అయితే ఆగమైపోతున్నామని చెప్పి విషయం అర్థం చేసుకోకండి. అమ్మా ఎన్నికలంటే ఒక తంతులాగా మాత్రం భావించకండి. ఎన్నికలేదో వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళది చెప్పుకుంటారు, ఏదో ఎవరికో వేస్తాం అంటే మన తలరాత మార్చడానికి, మన బతుకులు బాగుపడడానికి నీకున్న ఏకైక ఆయుధం, నీ దగ్గరున్న ఏకైక ఆయుధం ఓటు హక్కు అనే విషయం మనం మర్చిపోద్దని మనం చేస్తా ఉన్నాం. నా అంబేద్కర్ గుడిసెల్లో ఉన్న వాళ్ళకైనా, బంగ్లాలో ఉన్న వాళ్ళకైనా, వేల కోట్ల యజమానులకైనా, కూలీ పని చేసుకునే వాళ్ళకైనా ఒకటే ఓటు హక్కు ఇచ్చిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అది నీ హక్కు, అది నీ ఆత్మగౌరవం. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఆ హక్కుని, ఆ ఆత్మగౌరవాన్ని ఈ ఎన్నికల సందర్భంలో దావతులిచ్చి బిర్యానీలు పెట్టి ఓటుకు 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చి కుల సంఘాలకు డబ్బులు ఇచ్చి కుల సంఘాల భవనాలు ఇచ్చి కుల సంఘాలకు గుళ్ళిచ్చి మాయ మాటలు చెప్పి ఓట్లేసుకొని పోయి మన బతుకుల్ని ఛిద్రం చేస్తున్న విషయాన్ని మర్చిపోవద్దు నా ఆడబిడ్డలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మొన్ననే ఇక్కడికి కేటీఆర్ వచ్చిపోయిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా మాట్లాడుతుండొచ్చు. నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. నేను పుట్టగానే నా పార్టీకి ఓటు వేయమని చెప్పి కోరట్లేదు. ఎప్పుడొచ్చింది తెలంగాణ
2014లో వస్తే కేసీఆర్ ఏం మాట్లాడిండు, మన బతుకులు ఆగం కావడానికి, మన బతుకులు బీదరికంలో ఉండడానికి ప్రధాన కారణం ఆంధ్ర నాయకత్వం అని చెప్పిన మాట వాస్తవం కాదా? ఆంధ్ర పార్టీలు అని చెప్పిన మాట వాస్తవం కాదా? తెలంగాణ వచ్చింది, మన బతుకులు మనం మార్చుకుందాం, బంగారు తెలంగాణ నిర్మించుకుందాం, ఈ మాటలు అన్నది కేసీఆర్ కాదా? దాంట్లో మీకు గుర్తు చేస్తున్నా, మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో గరీబోళ్ళకు కావలసింది, పేదవాడికి కావలసింది సొంత ఇంటి కళ. ఆ సొంత ఇంటి కళ కోసం ఏం చెప్పిండు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించని పద్ధతుల్లో, ఏ ప్రధానమంత్రి కూడా పేదవాళ్ళ కోసం పట్టించుకోలేదు. నేను మాత్రం పేదోళ్ళ కోసమే పుట్టినా, పేదోళ్ళ కోసమే జీవిస్తున్నా, పేదోళ్ళ కోసమే ముఖ్యమంత్రి అని చెప్పి ఏం చెప్పిండు, డబ్బా ఇల్లు కాదు కట్టేది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పిండు. నీ గ్రామాలలో ఒక్కొక్క ఇల్లు కోసం 5,04,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, పట్టణాలలో 7,50,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. నా షాద్నగర్ ఆడబిడ్డలారా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, 10 ఏళ్ళు గడిచింది కదా, 5,04,000 రూపాయలు పెట్టి నీ సొంత ఇంటి కల డబుల్ బెడ్రూమ్ ఎంత మందికి ఇచ్చిందో చేతులు లేపి చెప్పగలరా అని చెప్పి కోరుతా ఉన్నా. కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి, కేసీఆర్ కాళ్ళు మాత్రం తంగెలు దాటవు కదా. నీవు ఓట్ల కోసం నా పేద ప్రజానికాన్ని మోసం చేసి నందానికి డబుల్ బెడ్రూమ్లు కట్టకుండా కళ్ళల్లో మట్టి కొట్టింది సజీవ సాక్ష్యం కాదా? నా ఆడబిడ్డలరా ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఆయన అంటాడు మొట్టమొదటిసారిగా 5 ఏళ్ళు కొత్త సంసారం అని చెప్పిండు, 5 ఏళ్ళు సరిపోడని చెప్పిండు, మళ్ళీ 5 ఏళ్లలో అన్ని చేస్తా అని చెప్పిండు. రెండవసారి అధికారంకి వచ్చిన తర్వాత కేసీఆర్ లో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు కనీసం ప్రజల్ని కలిసేవాడు, ప్రజల గురించి చర్చించేవాడు, కానీ రెండవసారి అధికారం ఇచ్చిన తర్వాత నాకు ప్రజలు పట్టం కట్టిండు, 88 సీట్లు గెలిపించిండు, 2 సీట్లు రెబల్ గెలిపించిండు, 12 మందిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొనుక్కున్నా నన్ను ఎవ్వడు ఏం చేయాలని చెప్పి ఏనాడు ప్రజల్ని కలవకుండా ప్రగతి భవన్లో సీఎం, ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ అవునా కాదా ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నాను. మిమ్మల్ని ఆలోచన చేసుకోమని కోరుతున్నాను. నా ఆడబిడ్డలారా, ఇవాళ మీరు ఏమనుకుంటున్నారు? కేసీఆర్ అనుకుంటుండు నాకు ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంది అని, పెన్షన్ ఇస్తుండు నా పెద్ద కొడుకు అనుకుంటారు మీరు, కళ్యాణ లక్ష్మి చెక్కులిచ్చి మేనమామ అంటే సంబరపడుతున్నారమ్మా. కానీ ఈ మేనమామ ఏం చేస్తున్నా మీకు తెలుసా? నేను అడుగుతా ఉన్నా, దీని మీద మీరు ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. నీ మేనమామ కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం పుస్తల తాడు కట్టడానికి సంవత్సరానికి మనకిచ్చే డబ్బు 2,500 కోట్ల రూపాయలమ్మా, సంవత్సరానికి 2,500